ఎలా అనిపించింది సినిమా? ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. ఎన్టీఆర్ లుక్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా సేపు ఎంట్రీ ఇప్పుడే వచ్చాం కదా, ఎంట్రీ ఎలా అనిపించింది ఎన్టీఆర్ అన్నది? ఎంట్రీ కానీ సాంగ్స్ కానీ డాన్సింగ్ యాక్టింగ్ మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. బాహుబలి లాగా ఉంది అంటున్నారు, అంటే ఆ టైప్ లో పార్ట్ 2 కోసం పెట్టాలి కావాలి? అట్లా ఏం లేదు, బాహుబలి లాగా అయితే లేదు, డెఫినెట్లీ పార్ట్ 2 కోసం ఒక సీక్వెన్స్ అయితే క్రియేట్ చేశారు అంతే. అలాగే సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు వాళ్ళకి, ఓన్లీ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అంటున్నారు. అంటే స్టోరీని బట్టి వెళ్ళాలి కదండి. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ ని డాన్స్ లో డామినేట్ చేశారు నిజమేనా? నో. ఓకే, అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వావ్ మూమెంట్ లేదు, అంటే ఒక కమర్షియల్ ఎన్టీఆర్ గారిని చూపించి అంతగా చూపించలేదు అనిపించింది. నిజంగా అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ. హైలైట్స్ ఏమని పిచ్చాయండి మూవీలో? బాగున్నాయి. అసలు ఎన్టీఆర్ అంటేనే డాన్స్ కదా అండి, ఇంకా దాని గురించి చెప్పేది ఏముంది? జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంది అంటే, లైక్ న్యూ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉండాలి అని చెప్పి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా సెట్ చేశారు. ఎర్ర సముద్రం చూసారా? చూసాం. ఇండస్ట్రీని ఎరుపెక్కిస్తారా ఎన్టీఆర్ గారు? ఖచ్చితంగా. ఆల్రెడీ ప్రెసెంట్ బాక్స్ ఆఫీస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. టైగర్ ఇస్ బ్యాక్ అంటారా? అంతే. వి ఆర్ వెయిటింగ్ ఇయర్లీ ఒక మూవీ అన్న రావాలి అని చెప్పి. ఓవరాల్ గా దేవర గురించి ఏం చెప్తారు? సూపర్, అసలు మస్ట్ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. చాలా బాగుంది, సూపర్ సూపర్ ఉంది అసలు సినిమా అయితే. మస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అసలు అది విజువల్ గా చూస్తుంది. ఇంకోటి దేవర ఇలా కత్తులు పట్టుకుని ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ఫైర్ వస్తూ ఉంటుంది బోటు మీద. అవి కొన్ని కొన్ని పిక్చర్లు, అవి కెమెరా వర్క్ కావచ్చు, కొన్ని విజువల్స్ కావచ్చు, వేరే లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మాత్రం చించి దింగాడని చెప్పాలి. డైరెక్ట్ వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ స్టోరీని ఎంత లాగాలో అంత లాగితే బాగుండేది, లాక్కొని పోతనే ఉన్నాడు. అంత లాగడం వల్ల సినిమా దొబ్బిందనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఓన్లీ వన్ మ్యాన్ ఎన్టీఆర్ గారు తప్ప ఇక వేరే చూసేదాన్ని ఛాన్స్ లేదు. ఇంకొకటి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ యావరేజ్ అని చెప్తున్నారు వీడియోస్ పెట్టి. అదే చెప్తున్నాను బ్రో, నేను నాకైతే నచ్చలేదు. ఇప్పుడు నాకు నచ్చిందల్లా ఏంటి అంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్. సత్య నెక్లెస్ మాల్ చూసి వచ్చా. ఇప్పుడు అగైన్ 8 o'clock కి షో ఉంది, రాత్రి నుంచి పడుకోలేదండి లిటరల్లీ. నేను ఎన్టీఆర్ అభిమాని కాదు, మెగా ఫ్యాన్ అభిమాని. మెగా ఫ్యాన్ అభిమానిగా చెప్పిన సినిమా సూపర్ హిట్. సినిమాలో ట్విస్ట్ ఉంటుంది అని నేను రివీల్ చేయను. పీక్స్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అసలు మూవీకి. నేను మెగా ఫ్యాన్ అభిమాని, బట్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు అందరు మూవీస్ ఆదరిస్తారు. సో సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. సో మీకు హైలైట్ అన్న పాయింట్స్ ఏంటి? హైలైట్ సినిమాలో ట్విస్ట్ ఉంటుంది మెయిన్ పార్ట్, అది చాలా బిగ్ హైలైట్. అలాగే ప్రతి సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్. ఓకే, అంటే సాంగ్స్ పరంగా మీకు ఏమనిపించింది? అలానే యాక్టింగ్? యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ చించేశారు. జాహ్నవి కపూర్ కి ఇప్పటి వరకు బాలీవుడ్ లో చాలా నెగిటివ్, లైక్ ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అవుద్ది అన్నట్టు ఉంది. బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ కానీ చుట్టమల్లే సాంగ్ పీక్స్ లో ఉంది. లిటరల్లీ నేను చెప్తున్నా, నేను 12 o'clock నుంచి పడుకోలేదు. 4 o'clock ఇప్పుడే నెక్లెస్ మాల్ మూవీ చూసి వచ్చాయి. ఇప్పుడు 8 o'clock ఇక్కడ మూవీ ఉంది. స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ అంటే సినిమా అంత పీక్స్ లో ఉంది. ఎక్కడ బోర్ అనేది కొట్టదు. కొంతమంది లాగ్ అయ్యింది, అలానే లాగ్ అంటే ఇప్పుడు సినిమా అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు మనకి దోశ ఆర్డర్ ఇచ్చి చట్నీ వేయకుండా దోశ తినేమంటే ఎలా ఉంటుంది? సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్లోగా అనిపిస్తుంది. బట్ ఆ స్లో అనిపించింది అంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్ గానే ఉంది. నాకు యావరేజ్ అనిపించింది అన్న మూవీ. ఎందుకనంటే లైక్ స్టోరీ అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. సో రొటీన్ కాదు అంటే లైక్ నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను కొట్టాల శివగారి నుంచి. అంటే కంబ్యాక్ అన్నప్పుడు స్టోరీ కంబ్యాక్ అన్నప్పుడు స్టోరీ బాగుంటుంది అనుకున్నా, అంత బలంగా లేదు. సో అందుకు నాకు యావరేజ్ అనిపించింది. ఎప్పుడు వీకెన్సీ లేక ఎన్టీఆర్ యాక్టింగ్ ఎప్పుడు బాగానే ఉంటుందండి. మన తెలుగు హీరోస్లో కానీ డైలే
డైలాగ్ డిక్షన్ కానీ ప్రతిదీ అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది. యాక్టింగ్ అయితే 10 out of 10 ఇచ్చేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. జాన్వీ కపూర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అండి, చాలా తక్కువ. సెకండ్ హాఫ్లో వస్తుంది ఒక సాంగ్ కోసం, అండ్ ఒక 3 scenes ఉన్నాయి అంతే, దట్స్ ఇట్. సినిమా మొత్తంలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే లైక్ ఎలివేషన్ ఫైట్స్ బాగున్నాయి అంతే. ఈవెన్ డైలాగ్స్ కూడా ఐ ఎక్స్పెక్టెడ్ మోర్, చాలా పెద్ద మంచి మంచివి గుర్తుండిపోయే డైలాగ్స్ అని. బట్ ఒకటే డైలాగ్ నచ్చింది నాకు, ఏంటంటే దేవరా అడిగాడు అంటే చెప్పాడు అన్నట్టు, దేవరా చెప్పాడు అని అంటే మోర్ దెన్ దట్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, అది నచ్చింది. క్లైమాక్స్ బాగోకపోవడం కాదండి, ఆ ట్విస్ట్ బాగానే ఉంది, బట్ అది రివీల్ పార్ట్ 2లో ఎలా చేస్తారు అనేది చూడాలి. కాదండి, అంటే లాస్ట్లో సీన్ని కట్టప్ప దాంతో కంపేర్ చేయొచ్చు కానీ కానీ కాదు. అంటే లేదండి, ఇప్పుడు పార్ట్ 2 అనేది కొన్నిసార్లు ఏంటవుతుంది అంటే పార్ట్ 1 యావరేజ్ ఉంటుంది, పార్ట్ 2 చాలా బాగుంటుంది. దానికైతే మ్యాటర్ అయితే ఉందని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఏదో జాన్వీ కపూర్ ని అసలు హీరోయిన్ గా ఎందుకు పెట్టారు, ఒక సాంగ్ కోసమే పెట్టారు, అసలు ఎందుకు పెట్టారు అంత పెద్ద హీరోయిన్ అంటున్నా? అంటే లైక్ మార్కెట్ కోసం పెట్టుండొచ్చు, బట్ అందులో ఎవరిని పెట్టినా పర్వాలేదు అనిపించింది నాకు. అంతేండి, 10 minutes ఉంది అంతే, స్క్రీన్ స్పేస్ వెళ్తా. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎప్పుడు ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది.